కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తన్నీర్ హరీష్రావు గారిని మనమందరం కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకున్నాం. గౌరవనీయులు కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ టి హరీష్రావు గారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ విశిష్ట కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ తన్నీర్ హరీష్రావు గారిని మీ కరతాళధ్వనుల మధ్య మీ చప్పట్ల మధ్యన సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ ఎంపీ శ్రీ బండ ప్రకాష్ గారిని వేదిక మీదకి సవినయంగా సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఖైరతాబాద్ శాసనసభ్యులు శ్రీ దాన నాగేందర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానించుకుంటున్నాం. ఎమ్మెల్యే శ్రీ ఎర్రనపూడి గాంధీ గారిని వేదిక మీదకి స్వాగతం సుస్వాగతం. స్థానిక ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. మెదక్ ఎంపీ గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం. అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానించుకుంటున్నాం. అదే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం తెలియజేస్తూ ఆసీనులు కావాల్సిందిగా కోరుతూ వేదిక మీద అతిథులను దయచేసి మనం ఫ్లోరల్ వెల్కమ్ చేద్దాం, బోకేతో స్వాగతం తెలియజేద్దాం. ముందుగా గౌరవనీయులు కార్యక్రమానికి విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారికి బోకేను అందించాల్సిందిగా వి రజని అసిస్టెంట్ డైరెక్టర్ గారిని వేడుకుంటూ బోకేతో స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దరు వేదిక మీదకి వచ్చిన గౌరవ మంకాశనం గౌరవనీయులు ఉపల శ్రీనివాసన్న గారు వచ్చారు, వారికి కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం దీపరాజాయ నమో నమః అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ చీకట్లను పారద్రోలే వెలుతురు కిరణం మన జీవితాలకు ఆదర్శం. మత్స్యకారుల జీవితాల్లో ఉన్నటువంటి అంధకారం తొలగిపోవాలని, వారికి ఉన్న కష్టాలు తొలగిపోవాలని, వారికి ఉన్న బాధలు తొలగిపోవాలని, వారికి ఉన్న దుఃఖాలు మటుమాయం కావాలని, వారి జీవితాల్లో వెలుగు రేఖలు నిండాలని, వారి జీవితాల్లో సంతోషాలు విరబూయాలి. వినూత్నమైనటువంటి ఆలోచనలతో విశిష్టమైనటువంటి కార్యాచరణలో అద్భుతమైన ప్రణాళికలతో దూరదృష్టితో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైన ఆలోచన విధానం ప్రకారంగా మరి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమాన్ని మనం దీప ప్రకాశనంతో రాగాలు ఎత్తుకొని ఒక అద్భుతమైన అవకాశం అది జల్లు రెవల్యూషనరీ చేంజ్ చూసే పల్లి సేవల ద్వారా మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ అన్న. అన్నగారు నన్ను అందుకే పిలిచినట్టు అనిపించింది, మళ్ళీ 500 బండ్లకు రెడీ పెట్టినావు నువ్వు. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రభుత్వ విప్ గౌరవనీయులు అరకెప్పుడు గాంధీ గారికి, పార్లమెంట్ సభ్యులు బండా ప్రకాష్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీబీ పాటిల్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు దానం నాగేందర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, సుభాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి, మరి మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, మా సీనియర్ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారికి, మా సెక్రటరీ గారు అనితా గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారు లచ్చిరామ్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు అధికారులకు, మా మత్స్యకారులకు అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. నిజానికి చాలామందికి చేపలు తినాలని ఉన్నా హైదరాబాద్లో కేవలం 3-4 ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరుకుతూ ఉన్నాయి. సో చేపలు అందుబాటులో లేకపోవడం వల్ల మరి చాలామంది మాంసం కానీ చికెన్ కానీ తింటా ఉన్నారు. చేపలు ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవాళ చేపలు ఇవాళ ఈ వాహనాలు ఇచ్చి మీ అందరికీ ఆర్థిక పరిపుష్టిని అందించడానికి మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది
మీ ఆర్థిక పరిపుష్టే కాదు ప్రజలకు ఆరోగ్య పుష్టి కూడా దొరుకుతది దీంతో అంటే ఇలా కాలనీల్లో ఎక్కడెక్కడిగా డివిజన్ వారీగా ఎక్కడికక్కడ స్థానికంగా పొద్దున్నే ఫ్రెష్ చేపలు అటు ప్రజలకు దొరుకుతాయి మీకు కూడా మంచి వ్యాపారం జరిగి ఆర్థికంగా మీరు కూడా అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది ఇవల హైదరాబాద్ లో 150 డివిజన్లకు ఈ 150 మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ను ఇవల మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇవల శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్య శాఖ వారు చేయడం జరిగింది వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా నిజానికి ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే అంటే మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండై తెలంగాణలో సముద్ర తీరం ఉండది ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటది తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటదో తెలంగాణ